ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజముగా మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడండి. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కృంగిపోవద్దు, దిగులు పడద్దు, ధైర్యంగా ఉండండి ప్రియులారా. నిశ్చయంగా మన ప్రభువు మన తండ్రి అయి ఉన్నాడు. తండ్రి బిడ్డల్ని ఏ రీతిగా ఆదరిస్తాడో చేర్చుకుంటాడో మన ప్రభు కూడా మనల్ని అలాగ ఆదరించి చేర్చుకొని అన్ని విషయాలు మనకు సహాయం చేయటానికి ఎంతో ప్రేమ గల దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి 111వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రియులారా, ఈ మొదటి కీర్తనలో భక్తుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, యెహోవాను స్తుతించుడి, ప్రైజ్ ద లార్డ్. ఈ కీర్తన ప్రారంభమవుతున్న పదం ప్రియులారా. మన జీవితంలో దేవుని స్తుతించటం ఎక్కువగా మనం నేర్చుకోవాలి ప్రియులారా. చాలామంది భక్తులు వారి ఆత్మీయ జీవితంలో ఏమి నేర్చుకున్నారంటే, కష్టాల్లో కూడా దేవుని స్తుతించడం నేర్చుకున్నారు. అందుకే ఒక పాట ఉండేది, హల్లెలూయ పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట అని. కష్టాలు కలిగిన సింహాల బోన్లో ఉన్న అగ్నిలో పడవేసిన స్తుతి పాటల పాట మాత్రం నేర్చుకున్నారు. పౌలు భక్తుడు కూడా ఆ చెరసాల్లో కొట్టి గాయపరిచి చెరసాల్లో వేసినప్పుడు పౌలు శీలు అక్కడ పాటలు పాడుతూ పాటలతో ప్రార్థించారు, చెరసాల పునాదులు బ్రద్దలైనాయని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం కదండి. దేవుని స్తుతించడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది ప్రియులారా. దేవుని మీద సణుక్కోకూడదు. దేవుని మీద సణుక్కుంటే అది చాలా పెద్ద నష్టానికి కారణమైపోతుంది. దేవుడు మేలు చేయకపోతే ఇంకెవరు మేలు చేస్తారు చెప్పండి? దేవుడు సహాయం చేయకపోతే ఈ లోకంలో ఇంకెవరైనా సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? దేవుణ్ణి బెదిరించి లేక భయపెట్టు మనం సహాయాన్ని పొందలేం. కానీ దేవుని కృప కొరకై వేడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని సహాయాన్ని మనం పొందగలుగుతాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. స్తుతించాలి దేవుణ్ణి, అది పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి. ఏదో హాఫ్ హార్టెడ్గా కాదు ప్రిలార్, అంటే సగం సగం అన్నట్లు ఉండకూడదు. లోకానికి సగం, దేవునిలో సగం, పాపంలో సగం, దేవుని వాక్యం పరిశుద్ధతలో సగం. ఈ రీతిగా మన ఆత్మీయ జీవితం ఉంటే అది సరైనది కాదు. పూర్ణ హృదయముతో మన దేవుని స్తుతించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. పూర్ణ హృదయాన్నితో దేవుని స్తుతించడం దేవుడు కోరుతున్నాడు ప్రిలార్. దేవుడు మన హృదయాన్ని అంతరంగాన్ని చూసే దేవుడు అండి. మనం ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పామనుకోండి, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని కానీ మనం చెప్పామనుకోండి, ఎంత ఇష్టముతో చెప్పామో దేవుడు చూడగలడు. మన హృదయాన్ని అంతరంగాన్ని చూసే దేవుడు కదండి. ఎంత ప్రేమతో మనం చెప్పామో చూడగలడు. ప్రియులారా, మీరు మందిరానికి వచ్చినప్పుడు కానీ, ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, వాక్యం చదివేటప్పుడు కానీ పూర్ణ హృదయముతో చేసే అనుభవం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా పూర్ణ హృదయంతో కాకుండా దేవుని స్తుతించడం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం ఇలాంటివి మీరు చేయొద్దు ప్రియులారా. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. యథార్థవంతుల సభలోను సమాజం మధ్యలో ఎక్కడైనా సరే, యథార్థవంతుల సభ అంటే ఈ అది చర్చ్ అని మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి నీతిమంతులు కదండి. కాబట్టి యథార్థవంతుల సభ అంటే ఒక సంఘములో, సమాజంలో, బయట లోకంలో అయినప్పటికీ ఎక్కడైనా దేవుని స్తుతించేటప్పుడు పూర్ణ హృదయంతో మన దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా ఉండాలి ప్రియులారు. రెండవ వచనం, యెహోవా క్రియలు గొప్పవి, వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. దేవుని కార్యాలు గొప్పవి ప్రియులారు, చిన్నది అనేది లేదు. దేవుడు చేసిన కార్యం కాబట్టి గొప్పగా ఉంటుంది ప్రియులారు. దేవుడు చేసిన ఏ కార్యమైనా ఎంత గొప్పది ప్రియులారు. ఈ సృష్టి మొత్తాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆకాశాలు ఎలా సృష్టించబడినాయి, ఎంత గొప్ప కార్యం అది. నక్షత్రాలు ఎలా చేయబడ్డాయి, అది ఎంత గొప్ప కార్యం. భూమి ఎలా సృష్టించబడింది, అది ఎంత గొప్ప కార్యం. మానవులుగా మనం ఎలా సృష్టించబడ్డాం, ఇది ఎంత గొప్ప కార్యం. అందుకే 139వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్తాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటాడు. అంటే నాకు భయం వేస్తుంది ప్రభు, నువ్వు చేసిన కార్యాలు అసలు మామూలు విషయాలా? మన శరీరంలో ఎన్ని నరాలు ఉన్నాయి, వాటన్నిటి ఎలాగూ అలాగూ అమర్చారు,
ఇదంతా ఎంత గొప్ప కార్యం ప్రియులారా. మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు కూడా గొప్పవే. మనం కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, ఆ టైంలో దేవుడు సహాయం చేస్తాడు. ఎంత తెప్పరిల్లుతామండి, ఎంత ఆదరించబడతాం, ఎంత బలపరచబడతాం. దేవుడు సహాయం చేసినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుంది. రోగం వచ్చింది, ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, కానీ అటు ఇటు తిరిగి అన్నీ తిరిగి ఆఖరికి డాక్టర్ లాభం లేదు నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు, అప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకొని బ్రతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియుల. ఆ కార్యం ఎంత గొప్పది ఆ వ్యక్తిని అడగండి. దేవుడు చేసిన ఈ కార్యం ఎంత గొప్పది అంటే, అమ్మో దేవుడు లేకపోతే నేను లేనయ్యా, అమ్మో దేవుడు కార్యం చేయకపోతే నేను ఈ పడికి చచ్చిపోయి ఉండేవాడినయ్యా, అమ్మో దేవుడు, అమ్మో దేవుడు. ఎంత గణపరుస్తారు, దేవుని కార్యాలు గొప్పవి. ప్రే సహోదరుడా సహోదరి, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నువ్వు ఎలా చూస్తావు? గొప్పయిగా చూస్తావా, లేక ఏదోలే ఏదో దేవుడు చేశాడులే అన్నట్టుకుంటావా? ఇస్రాయల్ ప్రజలు అలాగే చేశారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేసినప్పుడు ఆహా ఓహో అన్నారు. కొంచెం శ్రమ కలగగానే ఏమన్నారు తెలుసా, ఏం దేవుడండి, ఎందుకు వచ్చామండి ఐగుప్తులో నుండి, ఏంది మోషే ఏడి ఎక్కడ ఇలాగ సణుగుడు అయిపోయింది. ప్రియులారా, దైవజన్ మీద సణుక్కోవటం, దేవుని మీద సణుక్కోవటం, ఏం చేశాడు దేవుడు నాకు అని అంటాం, ఇవన్నీ కూడా సరైన విధానం కాదు ప్రియులారా. దేవుని కార్యాలు ఒకసారి మన జీవితంలో వెనక్కి తిరిగి ఆలోచిస్తే, మన జీవితంలో అప్పటివరకు ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. మళ్ళీ పుట్టించింది దేవుడు, మళ్ళీ బ్రతికించింది దేవుడు, మళ్ళీ కాపాడుతుంది దేవుడు. ఈరోజు మనం అనే వ్యక్తి ఉన్నాము అంటే మళ్ళీ చేసింది దేవుడే ప్రియులారా. కాబట్టి దేవుని కార్యాలు గొప్పవిగా మనం చూడాలి, దేవుని గణపరిచేదిగా ఉండాలి. దేవుడి కార్యాలు చేయలేదు అని మీరు చూడద్దు. మీకు నిజంగా దేవుని కార్యాలు పొందాలని ఆసక్తి ఉంటే ప్రార్థన చేయండి. వెనక ముందుగానో దేవుడి కార్యాలు చేస్తాడు. కొన్ని వెంటనే అడగగానే ఇచ్చేస్తాడు దేవుడు. కొన్నిసార్లు తన సమయంలో మనకు అవసరమైనప్పుడు మనకు మేలుకరంగా దీవెనకరంగా దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అందుకే ఆయన కార్యాలు ఎప్పుడు గొప్పవే. అడగగానే దేవుడు ఇచ్చేస్తూ ఉన్నాడు అనుకోండి, మనం దాన్ని ఎలా చూస్తామో తెలుసా, చాలా చీప్గా చూస్తాం కదండి. సామెతల గ్రంథంలో రాయబడుతుంది, బహు త్వరితంగా దొరికిన స్వాస్థ్యం తొదకు దీవెన నొందకపోవును అంటాడు. అంటే లెక్క లేకుండా అయిపోద్దట, ఏముందులే అన్నట్టు. నిజంగా చూడండి, ధనవంతులలో పుట్టిన పిల్లలకి డబ్బు విలువ తెలియదు, విత్సలవిడిగా ఖర్చు పెట్టేస్తారు, పడేస్తారు అంతే, తీసి పడేస్తారు అంతే. అదే పేదరికంలో పుట్టిన వ్యక్తికి ప్రతి రూపాయి చాలా విలువైంది, వాళ్ళ ప్రాణంతో సమానంగా దాన్ని చూసుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే, దాని విలువ ఏంటో వీళ్ళకి తెలుసు. ప్రే సహోదరుడా సహోదరి, దేవుని విలువ నీకు తెలిస్తే దేవుని కార్యాల విలువ ఏంటో నువ్వు గ్రహించగలుగుతావు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి అందు ఇష్టం గలవారందరూ వాటిని విచారించుదురు. మనం దేవుని కార్యాలు ప్రేమించాలి, దేవుని కార్యాలు ధ్యానించాలి. అందుకే దావీదు అంటాడు, దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ నేను మర్చిపోను, వాటన్నిటిని బట్టి నేను దేవుని స్తుతిస్తానంటాడు. నా ప్రాణమా, నాలో ఉన్న సమస్తమా, నా అంతరంగమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు, దేనిని మరువకు. నిజంగా ప్రియులారా, మన జీవితంలో కూడా మన దేవుడు చేసిన కార్యాలు ఏవి మర్చిపోకూడదు. ఇతరుల జీవితాల్లో కూడా దేవుడు చేసిన కార్యాలు చూసినప్పుడు విన్నప్పుడు మనం దేవుని గణపరిచేవారుగా ఉండాలి. వాటి ఎన్ని ఇష్టము గలవారు వాటిని విచారించుతురంట. ఇస్రాయిల్కి దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఐగుప్తు దేశంలో దేవుడు ఎలాంటి కార్యాలు అయితే చేశాడో వాటిని పదే పదే తన పిల్లలకు చెప్పాలి అంటాడు. అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఏమి చేయగలడో, ఎలా సహాయం చేస్తాడో, ఈ విషయాలన్నీ ఆ కార్యాలు వింటున్న వారు గ్రహించగలుగుతారు. ప్రియుల, ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను. దేవుని కార్యాలు చాలా గొప్పవి ప్రియులారా, అది మహిమ ప్రభావములు గలది, శక్తివంతమైన కార్యాలు దేవుడు జరిగించగలుగుతాడు. చనిపోయిన వారిని లేపటం ఎంత శక్తివంతమైన కార్యం ప్రియులారా. ఇలాంటి కార్యాలు అనేకము యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. సముద్రం మీద నడవటం ఎంత గొప్ప కార్యం, గాలిని గద్దించి అణిచివేయటం ఎంత గొప్ప కార్యం. అంతెందుకు, చచ్చిపోతున్న వ్యక్తిని దేవుడు బ్రతికించటం, మరణ పడకపోయి ఉన్న వ్యక్తిని దేవుడు బ్రతికించినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, ఎంత గొప్ప దేవుడో యేసయ్య. నిజంగా ప్రియులారా, దేవుని కార్యాలు మహిమా ప్రభావములు గలవి. నాలుగో వచనం, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. దేవుడు అంట ఒక కార్యం చేసిన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సూచన కూడా నియమిస్తాడట. ఖచ్చితంగా ఉంటుంది ప్రియుల, జ్ఞాపకార్థ సూచన ఆయన నియమించి ఉన్నాడు. ప్రతి కార్యం వెనక దేవుడు నియమిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు యొర్దాన్ నదిలో నుండి దాటి బయటకు వచ్చిన తర్వాత యెహోషువ అక్కడ ఉన్న వాళ్ళందరితోటి చెప్తాడు, అక్కడి నుంచి 12 రాళ్ళు తీసుకుని రండి యొర్దానులో వచ్చి, అవి తీసుకొచ్చి ఆ ఒడ్డును నిలబెట్టాలి. ఎందుకంటే
యెహోవా ఇశ్రాయేలీల కన్నుల ఎదుట యోర్దాను నీళ్లు ఎండిపోజేశాడు. కాబట్టి ఒక జ్ఞాపకార్థ సూచనగా ఈ రాళ్ళు అక్కడ ఉండాలి. నేటి వరకు అవి అక్కడ ఉన్నాయని బైబిల్లో రాయబడదు ప్రియులార, నేటి వరకు ఉన్నాయని. నిజంగా ఇలాగ దేవుడు చేసిన కార్యములన్నిటికీ ఒక సూచన ఉంది. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడా? ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం మునిగిపోయిందా? జరిగిందా ఈ కార్యం? సముద్రంలో ఆరిన నేల ఏర్పడిందా? ఆరిన నేల గుండా ఇస్రాయేల్ ప్రజలు నడిచి వెళ్ళారా? కొన్నిసార్లు అన్యులైన వ్యక్తులు ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేశాడా? నిజంగా చేశాడా? ఎవరన్నా చూసారా? ఒక జ్ఞాపకార్థ సూచన. అందుకే దేవుడు ప్రతి కార్యానికి ఒక జ్ఞాపకార్థ సూచన నియమిస్తాడు. ఎర్ర సముద్రపు అట్టడుగున ఫరో రథముల యొక్క చక్రాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఫరో సైన్యం ఇస్రాయల్ని తరుముకుంటా వచ్చినప్పుడు అగ్నిజ్వాలతో దేవుడు ఆపాడు ఫరో సైన్యాన్ని. ఆపిన దేవుడు ఎందుకు తీశాడు అగ్నిజ్వాల అంటే, ఒక సూచన నియమించాడు. ఎర్ర సముద్రములో దేవుడు దాన్ని పాయలు చేసిన దాని గుర్తుగా ఒక సూచన నియమించాడు. ఆ సూచనే ఫరో సైన్యముల రథ చక్రాలు. మరి సూచన నియమించాలంటే వాళ్ళు రావాలిగా నట్టనడి సముద్రానికి. అందుకే ఇస్రాయేల్ ప్రజలు సముద్రం గుండా దాటి వెళుతున్నప్పుడు వాళ్ళు సగం దారికి వెళ్ళిన తర్వాత ఫరో సైన్యానికి ఇస్రాయేల్ ప్రజలకి మధ్యలో ఉన్న అగ్ని జ్వాల అది ఎత్తివేయబడింది. ఫరో అనుకున్నాడు ఇక వెళ్ళి పట్టుకోవాలి. ఏది? దేవుని కార్యాన్ని చూసిన తర్వాత కూడా కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆరిన నెల గుండా ఇస్రాయేల్ ప్రజలు పోతున్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజలను పట్టుకోవాలని ఫరో పరిగెత్తుతున్నా అంటే ఈ వ్యక్తి ఎంత మూర్ఖుడో చెప్పడానికి వీల్లేదు. అంత బలమైన కార్యం ఎవరు చేస్తారు? అసలే అక్కడ అన్ని రకాల దెబ్బలు తిన్నాడు, కొడుకుని పోగొట్టుకుని ఉన్నాడు, మరణం ఇంట్లో అంత దుఃఖకరమైన పరిస్థితి అయినా బుద్ధిరాల. నిజం, కొంతమంది జీవితాలు ఇలాగే ఉంటాయి, ఎన్ని దెబ్బలైనా తింటుంటారు, మూర్ఖ ప్రవర్తన మాత్రం మార్చుకోరు, ఇక అలా పోతూ ఉంటాడు. ఇప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం ఆరిపోయి ఉంటే ఈయన పరిగెత్తుకుంటూ పోయాడు, పోయి అక్కడ మునిగిపోయాడు సముద్రంలో. ఆ రథ చక్రాలు ఇప్పటికి కూడా సముద్ర పట్టడుగున ఉన్నాయి. జ్ఞాపకార్థ సూచన. దేవుడు చేసిన ప్రతి కార్యానికి జ్ఞాపకార్థ సూచనను దేవుడు నియమిస్తాడంట ప్రియులారా. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమిస్తాడు. తన పిల్లలకి ఆయన ఎంతో ప్రేమను చూపిస్తాడు. అదే సమయంలో ఆయనకు కానీ ఆయన పిల్లలకు కానీ విరోధంగా నిలబడిన వ్యక్తులకి ఆయన అంత కఠినుడిగా ఉంటాడు. ప్రియులారా, బండ లేక అగ్ని, ఈ రెండు కూడా చాలా అద్భుతమైన వస్తువులు. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు అనే బండ అని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే మన దేవుడు దహించు అగ్ని అని మనం చూస్తూ ఉంటాం. బండ వాడుకున్న మనకు అవసరానికి చాలా ఉపయోగపడుతుంది. మనల్ని కాపాడటానికి, సంరక్షించడానికి అనేక రీతులుగా మనకెంతో అండగా ఉంటుంది. అదే బండ మీద పడితే ఇంకంతే సంగతులు. అగ్ని కూడా మనం వాడుకుంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, మనకెంతో మేలుకరంగా ఉంటుంది, మనకు కాపుదలగా కూడా ఉంటుంది. అదే సమయంలో అగ్ని వచ్చి మీద పడితే ఇంకంతే సంగతులు. అదే ప్రియులారా, దేవునికి విరోధంగా జీవిస్తే ఆడ బండ మీద పడ్డవాడట. ఎవడు ఈ బండ మీద పడునో వాడు తునాతునకలైపోవును అంటాడు. ఎవని మీద ఈ బండ పడునో అది వాడిని నలిచివేయను. దాని అర్థం ఏంటంటే వారిని వంచి వారిని ప్రొటెక్ట్ చేస్తాడు. గర్వంలో ఉన్న వ్యక్తి నాశనం అయిపోతాడు, కానీ దీనుడుగా ఉన్న వ్యక్తి నాశనం అవడం. అందుకే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే విరగ్గొట్టేస్తాడు. విరగ్గొట్టేసి తనలో ఉన్న లోపాలన్నీ తీసివేసి చక్కగా ఒక శిల్పంలా చెక్కేసి ఒక మంచి రూపాన్ని ఇచ్చి తన కాపుదల్లో భద్రపరుస్తాడు. అదండి ఆత్మీయ జీవితం. అందుకే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడిగా మనల్ని ఎంతో అండగా నిలబడతాడు. ప్రియుల, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఎంతో ప్రేమించే దేవుడు. ఆ ప్రేమ చేత మన ప్రతి అవసరతలు తీర్చే దేవుడు. ప్రియులారా, దేవుడు మీకు తండ్రి అయి ఉంటే మీకేం తక్కువ కాదండి. ద్వితీయోపదేశకాండ 2:7 రాయబడింది, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఒక చక్కని వాగ్దానం అక్కడ రాయబడింది. ప్రియులారా, యాకోబు ఇంటి నుంచి బయలుదేరాడు, ఒంటరిగా బయలుదేరాడు. చేతిలో కర్ర మాత్రం ఉంది, తినడానికి తిండి ఎవరు పెడతారో తెలియదు, కట్టుకోవడానికి బట్ట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. మామయ్య దగ్గరికి అన్నట్లుగా బయలుదేరి వెళ్తున్నాడు. ఆడ పరిస్థితులు ఏంటో, వాతావరణం ఎలా ఉంటుందో, ఎప్పుడు చూడలేదు, ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి
ప్రయాణం యాకోబు బయలుదేరి వెళతంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమై చెప్పాడు, యాకోబు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా వస్తాను, నేను క్షేమంగా నేను తీసుకొని వస్తాను, నువ్వు తినడానికి ఆహారం ఇస్తాను, నీకు కావాల్సిన వాటన్నిటి నేను ఇస్తాను అని యాకోబుతోటి దేవుడు చెప్తే యాకోబు దేవుని అంటాడు, ప్రభువా ఇవన్నీ కానీ నువ్వు నాకు ఇస్తే నువ్వు నాకు ఇచ్చే వాటన్నింటిలో దశభాగం నీకు ఇస్తాను, నేను నీకోసం మందిరం కట్టిస్తాను, అలాగే నీవు నాకు దేవుడు అయి ఉంటావు అన్నాడు. అంటే ఇక నేను నిన్నే నమ్ముకుంటానయ్యా, నువ్వు నాకు ఇన్ని మేళ్ళు చేస్తే నేను నిన్ను ఎలా విడిచిపెడతాను. యాకోబు తన జీవితంలో చేసుకుంటున్న తీర్మానం ప్రియులారా. అలాగే ఇక్కడ మన దేవుడు గురించి చెప్పబడుతున్నమాట, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. దేవుడు అన్నిటినీ చేసి ఉన్నాడండి, ఇప్పుడు ఏదో కొత్తగా దేవుడు చేయట్లేదు, ఆయన ఆల్రెడీ చేసి ముగించాడు, మనం ఇప్పుడు పొందుకోవటమే మిగిలింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాట సమాప్తమైనది, ఫినిష్డ్. ప్రియులారా, ఈరోజున మన రోగములకు రావాల్సిన స్వస్థత ఆయన పొందిన గాయాల నుండి వస్తుంది. ఇప్పుడు ఏమన్నా ఆయన ఫ్రెష్గా దెబ్బలు తింటున్నాడా అంటే లేదు, ఆయన పొందిన గాయాల నుంచి మనకు స్వస్థత వస్తుంది. అలాగే ప్రియులారా, మనల్ని ధనవంతులుగా చేయాలి, మన అవసరతలు తీర్చాలని ఆయన మహిమైశ్వర్యం మొత్తం విడిచిపెట్టి దరిద్రుడిగా భూలోకానికి వచ్చాడు. ఈరోజు మన అవసరతలు తీర్చబడుతున్నాయంటే అది ఆ రోజు ఆయన చేసిన కార్యం. ప్రియులారా, అందుకే మనం దేవుని దగ్గరకు వస్తే చాలు, అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు, అన్నిటినీ దేవుడు ఇస్తాడు. మనం చేయవలసిన ఒకే ఒక పని, దేవుని ఎదుట యోగ్యులుగా నిలబడాలి, దేవుని ఎదుట నమ్మకస్తులుగా నిలబడాలి, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా నిలబడాలి, పరిశుద్ధులుగా నిలబడాలి. దేవునికి ఇష్టం లేనివి మన జీవితంలో మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో మన జీవితాన్ని దేవుడు అద్భుత రీతిలో నడిపిస్తాడు. ప్రియులారా, ఏమి తక్కువ కాదు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియులారా, ప్రతిరోజు దేవుడు మనం చూసి జ్ఞాపకం చేసుకుంటాడట. ఏంటో తెలుసా, మనతో దేవుడు చేసిన నిబంధన. ఏంటి దేవుడు మనతో చేసిన నిబంధన? మనల్ని కాపాడుతాడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనకు ఆరోగ్యం ఇస్తాడు, మనకు కావాల్సిన వాటి అన్నింటినీ చూసుకోవటం ఆయన బాధ్యత. సృష్టించాడు కదా. ప్రియులారా, లోకంలో కూడా ఒక సామెత అంటారు, నారు పోసిన వాడు నీరు పోయక మానడు అంటారు. అంటే దేవుడు సృష్టించాడు, మనల్ని కాపాడటం, మనల్ని పోషించడం అన్నీ దేవుడు చూసుకుంటున్నాడు. మరి మనమేం చేయాలి? మనం కేవలం దేవుని వైపు చూసేవారుగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుడు చేసే కార్యాలు జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా, దేవునికి లోబడేవారుగా మనం ఉండాలి. దేవుడు కోరుతుంది ఇదొక్కటే ప్రియులారా మన నుండి. ఆరో వచనం, ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు, తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ ఆరో వచనంలో చాలా లోతైన భావం రాయబడింది. అదేంటంటే ఆయన క్రియల యొక్క మహత్యము అని తెలుగులో రాయబడింది, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో రాయబడుతుంది ఆయన క్రియల యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ హిజ్ వర్క్స్. ఆయన క్రియలు ఎంత శక్తి గలవో ఆయన చూపిస్తాడట. నిజంగా ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు ఎంత శక్తి గలవో దేవుడు చూపిస్తాడు, జరిగిస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తి ఇక్కడుండి ప్రార్థన చేస్తున్న ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా దేవుడు కార్యం చేయగలుగుతాడు. ప్రియులారు, అందుకే అనేక సార్లు ఫోన్లో మేము ప్రార్థన చేస్తుండగానే అనేక మందికి వెంటనే స్వస్థతలు జరుగుతున్నాయి, చాలామందికి ఉన్నాయి. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, ప్రార్థన చేయగానే అతనికి స్వస్థత కలిగింది. అతను ఇక చూడండి, అతను ఒక హాస్పిటల్ కంపౌండర్గా పనిచేస్తున్నాడు, తనకు తెలిసిన వారందరినీ తీసుకొచ్చి ఫోన్ చేపించి ప్రేయర్ చేపిస్తూ ఉంటాడు. నిజంగా ప్రియులారా, ఎంత దీవించబడతారో ప్రియులారా. దేవుడు మనం చేసే ప్రార్థన వింటాడు, ఆయన సర్వాంతర్యామి, ఇక్కడ నేను చేసే ప్రార్థన వింటాడు, ఇక్కడ నన్ను చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తితోటూ దేవుడు ఉన్నాడు, అక్కడ కూడా వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యం చేస్తాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ప్రార్థన చేయటం ప్రారంభించండి, మమ్మల్ని ప్రార్థన సహాయం కోరండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేయండి, దేవుడు చేసే కార్యాన్ని మీరు చూడగలుగుతారు. ఆ క్రియలు ఎంత శక్తి గలవో ఆయన చూపిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏడో వచనం, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ప్రియులారా, దేవుని చేతి కార్యాలు అవి భ్రమపెట్టేవి కాదు, సత్యమైనవి. అంటే వాస్తవంగా దేవుడు కార్యాలు చేస్తాడు, ఏదో టెంపరీ రిలీఫ్ దేవుడు ఇవ్వడండి, దేవుడు అంటూ రిలీఫ్ ఇస్తే పర్మనెంట్ రిలీఫ్ ఇస్తాడు, దేవుడు అంటూ స్వస్థపరిస్తే పర్మనెంట్గా స్వస్థపరుస్తాడు. అంతేగాని ఏదో కొద్దిసేపు ఆదరణ, ఏదో కొంచెం ఇలా దేవుడు ఎప్పుడు చేయడు. కొంచెం చేయటానికి పిసినారి కాదండి దేవుడు, ధారాళంగా ఇచ్చే దేవుడు అట. మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, మన కోసం తన రక్తమంతా కాచిన దేవుడు, మన కోసం ఏమైనా చేయగలిగిన దేవుడు చేస్తాడు. ప్రియులారా, ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. అబద్ధంగా మనం ఏదో స్వార్థంతో అడిగామని దేవుడు చేయడండి కార్యాలు, న్యాయమైన కార్యం అయితే చేస్తాడు.
మనం అందుకే న్యాయాన్నే అడగాలి దేవుని దగ్గర, న్యాయాన్నే కోరుకోవాలి. దేవుని దృష్టిలో న్యాయమే కోరుకోవాలి, మన దృష్టిలో న్యాయం కాదు, ప్రజల దృష్టిలో లోకం దృష్టిలో న్యాయం కాదు. ప్రియులారా, దేవుని దృష్టిలో న్యాయమైంది నువ్వు అడిగితే, దేవుని దృష్టిలో సత్యమైంది కానీ నువ్వు కోరుకుంటే, నిశ్చయంగా దేవుడు నీకు జవాబిస్తాడు. గ్యారంటీగా నువ్వు రాసి పెట్టుకోవచ్చు, అనుమానం వేలేదు దాంట్లో. ప్రభు ఖచ్చితంగా ఆ కార్యాన్ని చేస్తారు. ప్రియులారా, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. దేవుని వాక్యం ఎలాంటిదండి? ఆయన ఆజ్ఞలు ఎలాంటివి? నమ్మకమైనవి. నమ్మచ్చు. దేవుడు ఒకటి చేయమన్నాడు అంటే చేయొచ్చు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. చేస్తే దొరికే ప్రతిఫలం మనం అనుభవిస్తాం. ప్రియులారు, ఆ దానికి తగిన ప్రతిఫలం నిశ్చయంగా దేవుడు మనకిస్తాడు. ప్రతి ఆజ్ఞ ఒక నిబంధనగా ఉంది. ప్రియులారు, నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తాను అని దేవుడు ప్రతి ఆజ్ఞలో చెప్పాడండి. మనం ఒకటి చేస్తే చాలు, దేవుడు దానికి ఎన్నో రేట్లుగా మేలు చేస్తాడు. ప్రియులారా, అందుకే మనం దేవునికి లోబడటం మనం నేర్చుకోవాలి. ఈ లోకం మంది కాదు, ఈ లోకంలో మనం యాత్రికులుగా పరదేశులుగా వచ్చాం. కాబట్టి మనం ఇక్కడంటూ ఈ లోకంలో జీవించే కాలంలో మనం నేర్చుకోవాల్సిన ఒక అనుభవం ఏంటంటే, దేవుని వాక్యానికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. ఆ వాక్యానికి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తూ వస్తామో, అక్కడ దేవుడు చేసే కార్యాలు మనం కల్లారా చూడగలుగుతాం. ప్రియులారా, కేవలం నేను ఒక ఆన్సర్ మీకు చెప్తున్నాను. మీకు సమస్యలు ఎక్కువ ఉంటే ఎక్కువ వాక్యం చదవండి. మీకు సమస్యలు భారంగా మీ గుండెని పిండేస్తుంటే ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రార్థనలో మీ మనస్సుకు నెమ్మది దొరుకుతుంది. మీ సమస్యలకు పరిష్కారం వాక్యం చదవటం ద్వారా దొరుకుతుంది. అంటే వాక్యాన్ని ఒక మంత్రంలా చదవమని కాదు. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి చెప్పాడు, ఎగ్జామ్స్ ముందు వరకే అంట బైబిల్ చదివాడంట, ఎగ్జామ్స్ అయిపోయినాయంట ఇంక బైబిల్ చదవట్లేదంట. అంటే వాక్యం ఒక మంత్రంలా చదివితే ఏదో కలిసి వస్తుందని ఇలా భ్రమపడి చదవద్దు. వాక్యాన్ని నేర్చుకోవడానికి చదవండి, దేవుని గురించి తెలుసుకోవడానికి వాక్యం చదవండి. ఆ వాక్యం మీ జీవితంలో చేసే కార్యం మీరు చూడగలుగుతారు. ప్రపంచంలో నిర్మించబడింది ఈ నోటి మాట ద్వారానే. ఆ నోటి మాట దేవుని వాక్యం, దేవుడు మనకిచ్చాడు. నిజంగా మనం చాలా ధన్యులం. ప్రియులారా, తర్వాత 8వ వచనం, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నాయి. దేవుని వాక్యం పర్మనెంట్గా ఉంది. యేసు ప్రభు కూడా చెప్పాడుగా, ఆకాశం భూమి అయినా గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించో. దేవుడు ఒక్కసారి అవును అన్న అంటే అవును, కాదు అన్న అంటే కాదు, అంతే. దేవుడు ఏది చెప్తే దాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, ఒకవేళ దేవుడు మీకు వాగ్దానం చేశాడా, నిశ్చయంగా దేవుడు మీకు నెరవేరుస్తాడు. దేవుడు చెప్పిన మాట నిశ్చయంగా మీ జీవితంలో నెరవేరుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ చెప్తున్నాడు, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడ్డాయి. సత్యముతో చేయబడ్డాయి అంటే ఇక చెప్పాడంటే ఇంకంతే. యథార్థత అంటే ఒకటి చెప్పి ఇంకోటి చేసే పని దేవుని మనస్తత్వం కాదు. ప్రియులారా, ఆయన స్ట్రైట్గా ఉండే దేవుడు అనమాట. లోపం ఉంటే లోపమని చెప్తాడు, దిద్దుకోవాలంటే దిద్దుకోవాలని చెప్తాడు, చేస్తాను అంటే చేస్తాను అని చెప్తాడు. అందుకే ప్రియులారా, మనం ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, 9వ వచనం, ఆయన తన ప్రజలకు విమోచనము కలగ చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. దేవుడు తన ప్రజలకి ఏమి ఇవ్వాలని కోరుతున్నాడు అంటే విమోచన ఇవ్వాలని కోరుతున్నాడు. పాపము నుండి విమోచన, నిత్య నరకము నుండి విమోచన. ప్రియులారా, ఒక వ్యక్తి కళ్ళ ముందు రోగంతో బాధపడుతున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండాలని మనం కోరుకుంటామంటే, ఆ వ్యక్తి ముందు రోగం నుంచి లేచి తగ్గి ఇక మన ముందు ఆరోగ్యంగా నిలబడాలని మనం కోరుకుంటాం. అంతేగాని మంచంలో బడి ఉండాలి ఈ వ్యక్తి అని చెప్పేసి ఆ మంచంలో బడి ఉన్న వ్యక్తికి అన్నీ తీసుకొచ్చి ఎవరు ఇవ్వరండి. మొట్టమొదట ఆ వ్యక్తిని చూడగానే కోరుకునేది ఏంటంటే, ఈ వ్యక్తి స్వస్థత పొంది లేచి నడిస్తే బాగుండు. అలాగే మానసిక రోగంతో ఉన్న, పాపపు రోగముతో ఉన్న, ఆత్మీయ జీవితంలో ఒక రోగము అనే బలహీనతతో ఉన్న ఆ వ్యక్తిని చూసిన దేవుడు ఏమంటాడు తెలుసా? నీ పాపం పోవాలి, నీ లోపం పోవాలి, నువ్వు దిద్దబడాలి, నువ్వు సరైన రీతిలో రావాలి, ఆరోగ్యకరమైన వ్యక్తిగా రావాలి, నిందారహితుడిగా రావాలి. అబ్రహాంతో దేవుడు అదే చెప్తున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండు. ఎట్టబడితే అట్ట జీవించడం కుదరదు, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడం కుదరదు. దేవుని పరిశుద్ధతతో మనం జీవించవలసిన వారమైన ప్రభువులారు. అలా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు చేసే కార్యాలు మనం చూస్తాం. ఇక్కడ చూస్తున్నాడు, ఆయన తన ప్రజలకు విమోచనము కలగ చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఏదో ఒక్కరోజుతో అది పోదు, తరతరాలకు ఆ మాట నిలబడుతుందండి. అందుకే విశ్వాసులుగా మనందరికీ ఉన్న ఒక బాధ్యత ఏంటంటే, మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు సంపాదించుకోవాలి. అబ్రహాం వాగ్దానాలు సంపాదించుకున్నాడు. అబ్రహాం పొందిన ఆశీర్వాదం తర్వాత 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 పిల్లలందరికీ కలిగింది. ప్రియులారు, మీ జీవితంలో నువ్వు ప్రార్థనా పరుడు అయితే, నువ్వు దేవుని యొద్ద వాగ్దానాలు పొందుకునే వ్యక్తివైతే, నీ ఆశీర్వాదం నీ పిల్ల పిల్ల తరములు నిలబడుతుంది. ఆశీర్వాదం ఎన్నడూ తక్కువగా
కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భక్తి ఎన్నడూ వ్యర్థం కాదు, నీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని నామం ఎలాంటిది అంటే పరిశుద్ధమైనది, మనం పూజించదగింది. దేవుని నామం అంటే చాలు, నమస్కారం పెట్టాలన్నట్టు ఉంటుంది. నిజం, కొంతమంది వ్యక్తులను చూస్తే గౌరవించాలనిపిస్తుంది కదండి, అలాగే దేవుణ్ణి చూస్తే కూడా మనకు గౌరవించాలనిపిస్తుంది. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం పూజించదగినది అని చెప్తున్నాడు. 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ప్రియులర్, ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అంటే జ్ఞానం ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తికి దేవుని భయం ఉండదట. అంటే దేవుని భయం లేని వ్యక్తి జ్ఞానం లేనివాడు అని అర్థం. జ్ఞానం ఉండుంటే దాని మొదలు ఏమొస్తుందంటే దేవుని భయమే జ్ఞానం అట. అవును ప్రియులారా, దేవుని భయం లేకపోతే ఆ వ్యక్తి జీవితం చీకట్లో ఉన్న జీవితం, దేవునిలో లేని జీవితం చీకట్లో ఉన్న జీవితం. చీకట్లో ఉన్నవాడికి ఏం బుద్ధి, ఏం జ్ఞానం ఉంటుంది చెప్పండి. వెలుగులో ఉన్నాడైతే కొంచెం ఆలోచించగలుగుతాడు, ఏముంది, ఏం కనబడుతుంది, ఏంటి అని చూస్తాడు. చీకట్లో ఉన్నవాడికి ఏం కనబడుతుందండి? అందుకే కొంతమందికి ఆలోచన ఉండదు, జ్ఞానం ఉండదు. ప్రియులారా, మీరు దేవునికి భయపడే వాళ్ళైతే మీరు ధన్యులు, దేవునికి భయపడని వారైతే నిజంగా మీరు జ్ఞానము లేని వారే. జ్ఞానం అంటే దేవునికి భయపడటమే ప్రారంభం అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ప్రియులారా, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారంట. ప్రియులారా, దేవుని శాసనములు అనుసరించే వాళ్ళందరికంట బాగా అర్థం చేసుకునే శక్తి వస్తుందట. గుడ్ అండర్స్టాండింగ్ అని రాయబడింటది ఇంగ్లీష్లో. ప్రియులారా, బాగా ఆలోచించే అనుభవం దొరుకుతూ ఉంటుందంట. దేవుని వాక్యం చదివిన వాడు ఏది మంచో ఏది చెడో వివేచించగలుగుతాడు, ఏది పరిశుద్ధ మార్గం ఏది దేవునికి ఇష్టము లేని మార్గం ఖచ్చితంగా గ్రహించగలుగుతాడు, ఏది దేవుని మనస్సు ఏది దేవునికి వ్యతిరేకమైంది, ఏది దయ్యం నడిపించే దారి ఏది దేవుడు నడిపించే దారి గ్రహించగలుగుతాడు. అందుకే వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉంది. ఎక్కువగా అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రియులారా, ఆయన శాసనములు అనుసరించే వాళ్ళందరూ మంచి వివేకం గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. ప్రియులారా, దేవునికి భయపడే వారుగా మనం ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి, దేవుని ఎప్పుడు స్తుతించేవారుగా మనం ఉండాలి. ప్రియులారా, ఈ 111వ కీర్తనలో దేవుని కార్యాల గురించి వ్రాయబడుతుంది, దేవుని గురించి తెలియచేయబడుతుంది, మన జీవితంలో మనం దేవునికి లోబడేవారుగా ఉండాలని ముగింపులో తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ రీతికి మనం దేవునికి మన జీవితాలు సమర్పించుకొని దేవునికి లోబడుతూ మంచి వివేకం కలిగిన వారుగా, దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క కృపను దీవెనలను దయను పొందుకునేవారుగా మనం జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారు, మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని బలమైన నీ ఆత్మతో నింపండి అయ్యా, దైవిక శక్తితో నింపండి, మహిమతో నింపండి అయ్యా తండ్రి. నీకు భయపడే కృప మీరు మాకు దయచేయండి, నీ కార్యములు పొందుకునే కృప దయచేయండి, నీ ఎదుట యోగ్యులుగా పూర్ణ హృదయముతో నేను స్తుతించేవారుగా మమ్మల్ని చేయండి ప్రభు. విత్తబడిన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నీ శాస్త్రములు అనుసరించి మంచి వివేకం కలిగిన వారుగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ నేను స్తుతించే కృప మీరు మాకు దయచేయండి ప్రభు. ఈ కార్యక్రమం చూస్తూ నాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు మీరు తాకండి అయ్యా, ప్రతి ఒక్కరి మీద నీ హస్తాన్ని చాపండి, గాయపరచబడి నీ హస్తం సంచరించును గాక అని ప్రకటిస్తున్నాను తండ్రి. ఆరోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి అయ్యా, తలనొప్పిని జాయింట్ పెయిన్స్ని ఇప్పుడే స్వస్థపరచండి తండ్రి. అయ్యా బిడ్డలు మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను, గుండెను తాకండి, కిడ్నీలు తాకండి, లివర్ను తాకండి ఏసయ్యా, నూతన పరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలహీనతను విడుదల దయచేయండి, వెన్ను పోసను తాకండి ఏసయ్యా, పరిపూర్ణమైన శక్తిని బలమును దయచేయండి తండ్రి. అయ్యా బీపీ షుగర్ వ్యాధులు నార్మల్ కండిషన్కి రావడానికి సహాయం చేయండి. హెచ్ఐవి వ్యాధి ఏసునామలో స్వస్థత పొందాలి అని ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ గడ్డలు ఏసునామలో కరిగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే బిడ్డలను తాకండి, స్వస్థపరచండి ప్రభు. మరణ పడకల మీద ఉన్న బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను, నీ జీవాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. బిడ్డలు మీరు తాకండి ప్రభు, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది గర్భఫలం లేదని దిగులు పడుతున్నారో తండ్రి, వారి గర్భఫలం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతమంది వివాహం కాలేదని కుమిలిపోతున్నారో ప్రభు, ఈ బిడ్డలకు త్వరలో వివాహం జరగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అప్పుల బాధతో నలిగిపోతున్న బిడ్డలు దర్శించండి అయ్యా, ఆర్థిక ఇబ్బందులని తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. బిడల ప్రతి అవసరతలు తీర్చి దీవించమని, తోడు నడిపించమని, మహిమాఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని భయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకోండి, దేవుని వాక్యానుసారంగా జీవించండి, దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు అనుభవించండి. ఎక్కువగా ప్రార్థన చేయండి, దేవుని కార్యాలు అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్.
గాడ్ బ్లెస్ యు. మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-9777. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.